నేటి నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి శ్రీ బాల దేవి పూజా విధానం పెట్టవలసిన నైవేద్యం ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం ఒకటవ రోజు నవరాత్రి పూజా విధానం నవరాత్రి అనేది హిందువుల పండుగ ఇది తొమ్మిది రాత్రులు విస్తరించి ఉంటుంది ఇది చాంద్రమాన మాసం అశ్విన్లో గమనించబడుతుంది దుర్గాదేవి రాక్షసుడైన మహిషాసురుడితో పోరాడి ఈ యుద్ధంలో గెలిచింది మరియు దీనిని దసరా విజయదశమి దశమి నవరాత్రి దసరాగా పిలుచుకుంటూ ఉంటారు దేవి నవరాత్రులలో మొదటి రోజు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు వస్తుంది తిథి పాడ్యమి అమ్మవారి అవతారం ఈ రోజున బాల దేవి అలంకారంలో ఉండబోతోంది అమ్మవారికి గులాబీ రంగు చీర మొదటి రోజు వస్త్రాలంకరణలో భాగంగా చేస్తారు అమ్మవారికి మొదటి రోజు సమర్పించవలసిన నైవేద్యాలు తీపి బూందీ శనగలు లేదా పాయసం పులిహోర అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు వచ్చేసి మందార పువ్వులు చదవవలసిన శ్లోకం లేదా స్తోత్రం లలిత త్రిశతి పారాయణం ఇవన్నీ చేస్తే అమ్మవారికి మొదటి రోజు పూజా కార్యక్రమం అనేది సంపూర్ణమవుతుంది మిగతా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఏ ఏ అలంకరణ చేస్తారు ఎటువంటి వస్త్రధారణ చేస్తారు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు ఇవన్నీ తెలియాలి అంటే తప్పకుండా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే